నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా ఆలయ విశిష్టత హిందువుల సాంప్రదాయాలకు చిరునామా క్షేత్రం సాక్షాత్తు సరస్వతి మాతే స్వయంభుగా వెలిసిన మహాపుణ్యక్షేత్రం అది భారతదేశంలోనే కొలువైన సరస్వతి మాత ఆలయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఆ క్షేత్రంలో చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తే మహా జ్ఞానవంతులవుతారని భక్తుల నమ్మకం అదే మన తెలంగాణలోని బాసర క్షేత్రంలో వెలిసిన సరస్వతి మాత ఆలయం ఎన్నో విశిష్టతలు మరెన్నో మహిమలకు మారుపేరుగా మారిన బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం నిర్మల్ జిల్లా పరిధిలో భాసర వద్ద గోదావరి నది ఒడిన తీరింది జ్ఞాన సరస్వతి ఆలయం భారత ఉపఖండంలోని ప్రసిద్ధి చెందిన సరస్వతి దేవి దేవాలయాల్లో ఇదొకటి సరస్వతి దేవి ఆలయాల్లో ఒకటి కశ్మీర్ లో ఉండగా రెండోది బాసర అని చెప్పొచ్చు బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేదవ్యాసుడు మనశ్శాంతి కోసం తన కుమారుడైన శుక్నితో దండకారుణ్యానికి వచ్చారని ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై కుటీరం నిర్మించుకుని తపస్సు చేశారని చెబుతారు వేద మహర్షి తపస్సుకు మెచ్చిన జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయం నిర్మించాలని ఆదేశించారట వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్లు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించారని చెబుతారు దీంతో అప్పటి ఈ ఊరు పేరు వ్యాసపురిగా మహారాష్ట్ర ప్రజల ప్రభావంతో తర్వాత వాసరాగా కాలక్రమంలో బాసరాగా మారిందని కథనం ఇక్కడ వ్యాస మహర్షి నిర్మించిన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పసుపు ఒక రవ్వంత తిన్న విజ్ఞానం లభిస్తుందని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు ఆదికవి వాల్మీకి కూడా ఇక్కడ సరస్వతి దేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశారని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి పారిరాతి శిలలు కూడా అంతేకాదు మంజీరా గోదావరి తీరాన రాష్ట్ర కుటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాల్లో జ్ఞాన సరస్వతి ఆలయం ఒకటని చరిత్ర చెబుతోంది ఇటు ఆరో శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అనే రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనం ఉంది అంతేకాదు పదిహేడవ శతాబ్దంలో ముస్లింలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా నందగిరి అధిపతి ఆలయ విగ్రహాలను పునరుద్ధరించారని చెబుతారు ఇతిహాస పురాణాలతో ముడిపడిన ప్రధాన ఆలయానికి ఒకటవ అంతస్తులో మహంకళి విగ్రహం కూడా ఉంటుంది గర్భగుడిలో సరస్వతి దేవి పక్కన లక్ష్మీదేవి విగ్రహం దర్శనమిస్తుంది ఇలా సరస్వతి లక్ష్మి కాళీస్ అన్ని కారణంగా బాసర త్రిదేవి మూర్తుల నిలయంగా పరిగణించబడుతుంది అంతేకాదు సరస్వతి మందిరానికి దగ్గరలో ఒక గుహ కూడా ఉంటుంది ఇది నరహరి మాలకుడు తపస్సు చేసిన స్థలం అని చెబుతారు అక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కో పక్క ఒక్కో శబ్దం వినిపిస్తుందని భక్తులు నమ్ముతారు అందులో సీతమ్మ వారికి చెందిన అనేక రకాల నగలున్నాయని నమ్ముతారు అలాగే ప్రధాన ఆలయానికి దగ్గరలో ఎనిమిది పుష్కరిణులు ఉన్నాయి వాటిని ఇంద్ర తీర్థం సూర్య తీర్థం వ్యాస తీర్థం వాల్మీకి తీర్థం విష్ణుతీర్థం గణేశ తీర్థం తీర్థం శివ తీర్థం అని పిలుస్తారు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సకల శుభములు కలుగుతాయని భక్తులు నమ్ముతారు ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్ష దత్త మందిరం దత్త పాదుకలు కూడా ఉన్నాయి మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది దీనిలో వ్యాస భగవాను విగ్రహం వ్యాసలింగం ఉన్నాయి జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రధాన పండుగ అక్షరభ్యాసం అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు తమ పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి అక్షరభ్యాసం చేయిస్తారు ముఖ్యంగా పాఠశాల విద్యను ప్రారంభ ముందు పిల్లలకు సరస్వతి దేవి సన్నిధిలో అక్షరాభ్యాసం వేడుకను నిర్వహిస్తారు పిల్లలు అక్షరాల వ్యాయామం చేయిస్తారు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ నోట్ లను కొనుగోలు చేసి జ్ఞాన దేవతకు అంకితం చేస్తారు ప్రధానంగా ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వేయడానికి భక్తులు చాలా ఆసక్తి ప్రదర్శిస్తారు ఇక్కడ దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు అశ్విని శుద్ధ పార్థిమి మొదలు నవమి వరకు నవరాత్రులు ఘనంగా జరుగుతాయి ఉదయం సాయంత్రం అరవై నాలుగు ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు శ్రీదేవి భాగవతం సప్తశతి పారాయణాలు జరిపిస్తారు మహానవమి రోజున చండీ హోమం జరుగుతుంది విజయదశమి రోజు అమ్మవారిని సుందరంగా అలంకరించి వైదిక మంత్రాలతో మహాభిషేకం చేస్తారు అదే రోజు సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ సెమీ పూజలు జరుగుతాయి అలాగే ధార్మిక చర్చలు ఉపన్యాసాలు హరికథలు పురాణ పఠనం వంటివి కూడా నిర్వహిస్తారు ధ్యాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే పూజలు కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు ఉదయం నాలుగు గంటలకి ఆలయ ద్వారాలు తెరుస్తారు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే అభిషేకం ఒక గంట పాటు కొనసాగుతుంది ఐదు గంటలకు అమ్మవారికి కొత్త చీరలను అలంకరించి సుందరంగా ముస్తాబు చేస్తారు ఉదయం ఆరు గంటలకు సూర్యకిరణాలలో ఆలయంలో హారతి ప్రారంభమవుతుంది తర్వాత నైవేద్యం సమర్పిస్తారు ఏడున్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు అర్చన సర్వదర్శనం అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తారు పన్నెండున్నర గంటలకు నివేదన చేసి రెండు గంటల వరకు ఆలయాన్ని మూసేస్తారు తిరిగి రెండు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అర్చన సర్వదర్శనం అక్షరాభ్యాసం చేస్తారు ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు ప్రదోష పూజలు నిర్వహిస్తారు ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మహాహారతి దర్శనం కల్పిస్తారు తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు ఇంతటి విశిష్టతలు కలిగిన జ్ఞాన సరస్వతి అమ్మ వారిని దర్శించుకోవడం కూడా సులభమని చెప్పాలి ఈ ఆలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి కేవలం రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది బస్సు లేదా రైలు సేవలు వినియోగించుకుని బాసర చేరుకోవచ్చు రైల్లో అయితే సికింద్రాబాద్ నుంచి బాసర రైల్వే స్టేషన్ కు నేరుగా చేరుకోవచ్చు అక్కడి నుంచి బస్సులు లేదా ఆటోలు వినియోగించుకుని ఆలయానికి వెళ్ళొచ్చు లేదా హైదరాబాద్ నాందే నిర్మల్ నిజామాబాద్ బహింసా బస్సుల్లో జర్నీ చేసి బాసర చేరుకోవచ్చు ఇది వాటి ఆలయ విశిష్టత మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం మీడియా